హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ అర్షద్. సో ఈరోజు మళ్ళీ మీకు కొన్ని సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ విలేజ్ అగ్రికల్చర్ అనే ఛానల్ బ్రదర్ కామెంట్ చేశారు కొన్ని ఫార్మ్స్ చూసి. సో కొంతమంది ఇలాంటివి చూసి జోష్లో వచ్చేస్తారు, ఆలోచించుకొని రమ్మని చెప్పండి అనేసి. సో ఆల్రెడీ నేను చెప్పాను ఒక వీడియోలో సక్సెస్ ఫెయిల్యూర్ ఎందుకని చెప్పేసి. సో ఆయన అడగడం కూడా మంచిదే. సో వీళ్ళంతా పెట్టారు కదా, మనం కూడా పెట్టేద్దాము సో అనేసి జోష్లో మాత్రం ఈ ఫీల్డ్లోకి రావద్దండి. మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు జీవాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రండి. ఏదో యూట్యూబ్లో చూసాము సంపాదించేయచ్చు, రోజుకి నెలకు 1 లక్ష 2 లక్షలు, ఈ కళల్లోకి ఉండద్దండి. సంపాదించు కానీ దానికి టైం పడుతుంది, చాలా నేర్చుకోవాలి మీరు, అప్పుడు కానీ ఈ ఫీల్డ్లో మీరు నిలదొక్కుకోలేరు. సో ఈ పాయింట్ చెప్పి ఇప్పుడు నెక్స్ట్ నేను క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతానండి. సో ఫస్ట్ వచ్చేసి కొత్తగా పెట్టే వాళ్ళకి 3 నెలల పిల్లలు తీసుకొని ఇంకో 5 to 6 నెలలు పెంచి అమ్మటం మంచిదా, లేక పెద్దవి తెచ్చుకొని పిల్లలు చేసుకోవటం మంచిదా? ఓకే, సో దీనికి ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చానండి, బ్రీడింగ్ ఫామా లేదంటే ఫ్యాటనింగ్ ఫామా అని చెప్పేసి. కాకపోతే మీరు ఒక చిన్న పని చేయాలి ఇక్కడ, 3 మంత్స్ పిల్లలు ఎప్పుడు తీసుకోవద్దండి, మినిమం 4 మంత్స్ ఉండాలి. ఎందుకంటే వాటి కడుపు 4 భాగాలు ఉంటుంది, ఆ 4 భాగాలు పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వాలంటే 4 మంత్స్ అవుతుంది. అప్పుడు మీరు తెచ్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ వ్యాక్సిన్స్ కూడా అన్ని వ్యాక్సిన్స్ వేసుకునేకి మీకు ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట పిల్లలు. సో అందుకని 4 నెలల పిల్లలు తెచ్చుకొని మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, అసలు జీవాలంటే ఏంటి, వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మీరు ఏదనేది డిసైడ్ చేసుకోండి. సో బ్రీడింగ్ ఈజ్ ది బెస్ట్, నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పానని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రదర్ సమ్మర్లో అనిమల్స్ సేఫ్గా ఉండాలి అంటే ఏం మెడికేషన్స్ యూజ్ చేయాలి ప్లీజ్ చెప్పండి. సో చూడండి, వ్యాక్సిన్స్ వేసేసుకున్న తర్వాత సమ్మర్లో అనిమల్స్ హెల్దీగానే ఉంటాయి, హీట్ స్ట్రోక్కి గురవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. వేడి హీట్ స్ట్రోక్కి గురైతే అనిమల్స్ని కాపాడుకోవడం చాలా కష్టం, అందుకనేసి ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రాల్ పౌడర్ అంటారు కదా అలాంటివి, లేదు చీప్ అండ్ బెస్ట్లో అయితే కన్నా బెల్లము ఉప్పు కలిపిన నీళ్లు అవి పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదండి. కానీ ఇది కూడా పర్సంటేజ్ ఉంది, ఎక్కువ బెల్లం అయిపోయినా ఎక్కువ ఉప్పు అయిపోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఎట్లా వేయాలంటే, అనిమల్కి 10 నుంచి 20 గ్రాముల బెల్లం పర్ డే అండ్ 2 గ్రామ్స్ ఉప్పు మాత్రమే యూజ్ చేయాలి. ఒక జీవానికి 2 నుంచి 3 గ్రాములు మాత్రమే పర్ డే పడాలి. సో దానికన్నా ఎక్కువ పడితే మీకు ఇబ్బందులు వస్తాయి. సో ఇలా రోజు పెట్టిన అవసరం లేదు, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పెట్టుకుంటే అనిమల్స్ డిహైడ్రేట్ అయిపోకుండా హెల్దీగా ఉంటాయి సమ్మర్లో. అండ్ నీడనిచ్చే చెట్లు వేసుకొని నీడలో ఉంచండి, కూల్నెస్ కూలింగ్ ప్రొవైడ్ చేయండి. సరే ఇంకోటి, సెమీ ఇంటెన్సివ్లో పంటలు వేసినప్పుడు వాటితో తిరగడం కదా, సో పంటలు వేసినప్పుడు వెళ్ళడానికి పంపించడానికి కుదరదు కదా. సో ఒకవేళ పంటలు అయిపోయినప్పుడు అయితే ఆ చెన్లల్లో మళ్ళల్లో తిప్పుకొని మేపుకోవచ్చు అనేసి నా క్వశ్చన్. సో అలాంటి టైంలో నేను ఏం చెప్తానంటే, మీ అనిమల్స్ని వాటిలోకి వెళ్ళిపోకుండా, లైక్ వేసిన పంటలోకి వెళ్ళిపోకుండా కాపాడుకుంటూ మీరు బయట గట్ల మీద ఉండే మేత, అది ఈటీ వ్యాక్సిన్ వేసి ఉంటే గట్ల మీద ఉన్న మేతని హ్యాపీగా మేపుకుంటూ వెళ్ళిపోండి. లేకపోతే దానికంటూ ఎలిజిబిలిటీ ఉంది, ఎంట్రోటాక్సిమియా అని ఒక వీడియోలో చెప్పాను, ఆ ఈటీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీరు తీసుకెళ్ళచ్చు. సో అలా వాకింగ్ అనేది పంపించండి, తింటాయా తినవా కాదు, వచ్చిన తర్వాత మీ ఫామ్లో వాటి కడుపు నిండా పెట్టడానికి మీ దగ్గర తిండి ఉండాలి, అప్పుడు మీరు వాకింగ్కి పంపించండి, మేయడానికి పంపించండి, ఏమైనా చేయండి. మేయడానికి మేపుంటే మీ లోపలికి వచ్చిన తర్వాత తక్కువ పెడతాం మనం, తక్కువ తింటే తక్కువ పెడతాం, ఇంకొంచెం సేవింగ్ అవుతుంది మనకు. అదే లేదనుకోండి ఎక్కువ పెట్టాలి ఫామ్లోకి వచ్చిన తర్వాత, జస్ట్ వాకింగ్ లాగా పంపించండి, లెట్ దెమ్ వాటి కొంచెం యాక్టివిటీ ఉండనివ్వండి. ఆ టైం కూడా ఫిక్స్ చేసుకోండి, ఎండాకాలంలో మార్నింగ్ 7 అట్లా కూడా తీసుకెళ్ళిపోతారు చాలామంది, 10 11 గంటలకు తెచ్చేస్తారు ఎండ భయంకరంగా స్టార్ట్ అవ్వకముందు. సో ఆ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయండి, సమ్మర్కి వింటర్కి రెయినీకి అన్నిటికీ మారుతూ ఉంటాయి, ఆ టైమింగ్ కూడా మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మేజర్గా నన్ను ఒక క్వశ్చన్ కదిలించిందండి నిన్న. సో ఈ పిల్లోడు పెట్టిన క్వశ్చన్ చాలా ఇదిగా ఉంది, చాలామంది ఉంటారు ఇట్లా. సో వాళ్ళ కోసం అనేసి మెయిన్ అన్న నా పేరు తీసేసా కావాలనేసి, గోట్ ఫామ్ స్టార్ట్ చేద్దామని షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా, ఎంతతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ బ్రీడ్ తీసుకోవాలి ఐడియా లేదన్నా, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నా, ప్లీజ్ సజెస్ట్ మీ ఈ ఫీల్డ్లో నాలాంటి స్టూడెంట్స్ సర్వైవ్ అవ్వగలమని
అన్న సర్వే అవ్వగలమా అన్న, సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అంటే ఏమిటి అన్న? ఈ క్వశ్చన్ నన్ను బాగా కదిలించిందండి. సో చూడండి బ్రదర్, ఎవరైనా సరే జోష్లో వచ్చేవాళ్ళు, అది స్టూడెంట్ అయినా సరే లేదంటే జాబ్ చేస్తూ మానేసైనా సరే ఇంకోటి ఏదైనా సరే ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టడీ. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, అది ఎంతమాత్రం నిజం ఎంతమాత్రం నిజం కాదు, ఏ పాయింట్స్ మనం దాంట్లో నుంచి క్యాచ్ చేయాలి ఏవి క్యాచ్ చేయకూడదు, అండ్ బుక్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి. సో ఈ పిల్లడికి సెమీ ఇంటెన్సివ్ పద్ధతి అంటే ఏమిటని అడిగాడు, నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మేపే పద్ధతులు ఎలాంటివి ఉన్నాయి కూడా తెలియదు. సో ఇంకా మిగతాదంటారా, ఏ బ్రీడ్ కొనాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశాను బ్రదర్, అది చూసుకోండి. బస్ట్ ఈ ఫీల్డ్లో మనం ఇలాంటి మా లాంటి స్టూడెంట్ సర్వైవ్ అవ్వగలం. స్టూడెంటే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా పల్టీలు కొట్టారు దీంట్లో. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, అనిమల్స్ అంటే ఇష్టం లేదు, ఏదో తీసుకొచ్చేసి ఆ యూట్యూబ్లో చూసి జోష్లో పెట్టేశాము, వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 4-5 చనిపోయాయి, డిసప్పాయింట్ అయిపోయాము. ఇది చాలా డేంజర్. సో మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. ఏదన్నా పోయింది, ఏదైనా చనిపోయింది, ఏదైనా జరిగిందంటే ఎందుకు జరిగింది, అది దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అసలు అనేది నేర్చుకునే మీలో అలాంటి పట్టుదల ఉంటే మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలరండి. లేదు అరే తెచ్చిన వెంటనే, ఇప్పుడు ఒక కేసు ఉంది నా దగ్గర, వాళ్ళు 100 జీవాలు తీసుకొచ్చారు ఏదో సంతకెళ్ళేసి, పట్ట 2-3 రోజులు 10 రోజులు బాగానే ఉన్నాయి, ఏదో వ్యాక్సిన్ వేయించారు డివామింగ్ చేశారు, పట్ట 10 చనిపోయినాయి. డిసప్పాయింట్ అయిపోతే ఈ ఫీల్డ్లో మీరు ఎప్పటికీ పైకి రాలేరు. ఇదే కాదు, ఏ బిజినెస్లో అయినా కానీ మీరు డిసప్పాయింట్ అయిపోతే మీరు పైకి రాలేరు. మనం చేస్తున్న తప్పులు ఏంటి, తెలిసి తెలియక ట్రైనింగ్ తీసుకోవట్లేదు, బుక్కులు సరిగ్గా చదవట్లేదు. బుక్స్ ఉన్నాయండి, మీకు బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వీటి మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలంటే నాకు కింద కామెంట్స్లో మీ మెయిల్ ఐడి పెట్టండి, నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఒక డాక్యుమెంట్ ఉంది, బేసిక్ డాక్యుమెంట్, అది చాలా బేసిక్ డాక్యుమెంట్. ఎంత ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత షెడ్ వేసుకోవాలి, ఏ గడ్డి వేసుకోవాలి, ఎలాంటి ఇవన్నీ ఉన్న ఒక డాక్యుమెంట్ ఉంది, మీరు పెట్టండి. నేను కావాలంటే అందరికి ఫార్వర్డ్ చేస్తాను, ఎవరెవరికి కావాలి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు చాలా గ్రౌండ్ లెవెల్స్ చూడాలి, గ్రౌండ్ లెవెల్ చాలా ఫామ్స్ తిరగాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు తెలుసుకోవాలి, వాళ్ళకన్నా మనం ఎట్లా మంచిగా చేసుకోగలము, ఎక్కడ తప్పు జరుగుతుంది వాళ్ళ దగ్గర, అన్నీ మీరు అనలైజ్ చేసుకొని చేసుకోగలగాలి. సో అట్లయితేనే మీరు ఈ ఫీల్డ్లోకి రండి. ఏదో జనరల్గా మేము వచ్చేసాము చేసేస్తాము జరిగేస్తుంది అనే కాన్సెప్ట్తో మాత్రం వస్తే లాస్ అయిపోతారు, భయంకరంగా లాస్ అయిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు, మళ్ళీ లైఫ్లో మీరు ఫర్దర్ ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. సో వద్దు బ్రదర్, అలాంటి ఇలా పరిస్థితులకు రాకూడదు అని చెప్పేసి నేను కొంతమంది సీనియర్ ఫార్మర్స్ కొంచెం కష్టాలు పడి నిలదొక్కున్న వాళ్ళని కూడా నేను వీడియోస్ అడిగాను, వాళ్ళ ఫామ్ వీడియోస్. సో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ కొత్తగా పెట్టిన వాళ్ళు ఫామ్స్ ఉన్నాయా లేదా చాలామందికి తెలియదు. సో మార్కెటింగ్ రకంగా అవుతుంది కదా అనేసి చిన్న చిన్న ఫామ్స్ వాళ్ళని వీలై పెడుతున్నా. సో ఇంకా డీటెయిల్డ్గా కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ తీసుకొని నేను పెడతాను, అంటే సీనియర్స్ వాళ్ళు చెప్తే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రియాలిటీ ఏంది, అబద్ధాలు చెప్పరు, దానికోసం ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఏదో అనిమల్స్ కొనాలి ఇలాంటి పరిస్థితి ఇట్లాంటి చెత్త చెత్తవన్నీ లేకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి అడిగాను. ఏమంటే నేను జాబ్ చేసుకున్నా కాబట్టి పర్సనల్గా వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతున్నా, వాళ్ళనే వాయిస్ రికార్డింగ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నాకు పెట్టండి, నేను అప్లోడ్ చేస్తానని కూడా చెప్పాను. సో వాళ్ళ ఫామ్ వీడియోతో పాటు, సో అవి కూడా వస్తాయి. అలాంటివి చూడండి, ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి, ఏం నేర్చుకోవాలి ఎలాంటివి నేర్చుకోవాలి తెలుసుకోండి, ఆ తర్వాత స్టార్ట్ చేయండి. జస్ట్ ఏదో జోష్లో వచ్చేసి మాత్రం ఫార్మింగ్లోకి రావద్దండి బ్రదర్. చెప్పింది మళ్ళీ చెప్తున్నా అనేసి అనుకోవద్దండి, బట్ ఇది మీ మంచికే చెప్తున్నా ఎవరైనా సరే. సో మీకు నా ఆన్సర్స్ నచ్చాయి అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా క్వశ్చన్స్ అడగండి. చాలా వేరే ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మాకు కొన్ని వీడియోస్ చేయండి ఉస్మానాబాది గోట్ మీద అన్ని మీద అనేసి. కాకపోతే ఈ కొన్ని క్వశ్చన్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, ఈ వీటికి ఆన్సర్ ఇవ్వాలి స్టార్ట్ చేసే వాళ్ళకని చెప్పేసి నేను దీంట్లో చెప్పడం అనేది జరిగిందండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తానండి.